హర్షల్ పటేల్ వికెట్ల వేటలో తీన్మార్ ఆడేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో హీరో అనిపించుకున్నాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు విజయాన్ని దూరం చేశాడు. పూణేలో జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 173 పరుగులు చేసింది. టీ20లో ఈ టార్గెట్ పెద్దదేమీ కాదు, కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే ఉఫ్ మని ఊదేయవచ్చు. అయితే టార్గెట్ ను చేస్ చేయకుండా ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ను 160 పరుగులకే పరిమితం చేశారు. ముఖ్యంగా హర్షల్ పటేల్ ధోని సేనను దెబ్బతీశాడు. ఓ దశలో చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ ను చేస్ చేస్తుందేమో అనిపించింది. ఆర్సీబీకి వరుసగా 4వ ఓటమి ఖాయమని అభిమానులు అనుకున్నారు. 12వ ఓవర్ వరకు సీన్ అలాగే కనిపించింది. క్రీజ్ లో కాన్వే ఉన్నాడు. మరో ఎండ్ లో మొయిన్ అలీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గెలవడానికి చెన్నై జట్టు ఓవర్కు 10.25 పరుగులు చేస్తే సరిపోతుంది. అప్పుడే హర్షల్ పటేల్ ఎంట్రీ ఇచ్చాడు. వేసిన తొలి ఓవర్లో 10 పరుగులు ఇచ్చేశాడు. దీంతో ఆర్సీబీ అభిమానులు మరింత టెన్షన్ పడ్డారు. ఇక బెంగళూరు పనైపోయిందని ఫిక్స్ అయిపోయారు. అయితే స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. హర్షల్ పటేల్ 2వ వికెట్ బౌలింగ్ చేశాడు. లెంత్ బంతులు వేశాడు. బౌలింగ్లో వేరియేషన్ చూపించాడు. 5 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన దశలో చెన్నై సూపర్ కింగ్స్ ను దెబ్బతీశాడు. మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ నుంచి లాగేసుకున్నాడు. ధోని సేనకో ఓటమిని ఖాయం చేశాడు. మ్యాచ్ లో హర్షల్ పటేల్ మొత్తం 4 ఓవర్లు వేసి 35 పరుగులే ఇచ్చాడు. 3 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. సీజన్ లో ఇప్పటి వరకు 13 వికెట్లు తీశాడు. ఆర్సీబీని ప్లే ఆఫ్ రేస్ లో నిలబెట్టాడు. ఐపీఎల్లో బెంగళూరుకి తిరుగులేని అస్త్రంగా మారిపోయాడు.